చంద్రబాబును మలయం చేయడానికి ఈ సినిమా తీశాడు, వైఎస్ఆర్ పార్టీకి ఉపయోగపడేలాగా ఈ సినిమా తీశాడు, కాబట్టి సినిమా ఆపండి. వాడికి ఎవడు చెప్పాడు చంద్రబాబును మలయం చేయడానికి నేను సినిమా తీశానండి? చంద్రబాబును తిట్టడానికి కూడా సినిమా తీస్తాడా? బుద్ధున్నాడు. చంద్రబాబు గురించి ఏం తెలియదు జనాలకు చెప్పండి మీరు. చంద్రబాబు ఎలాంటి వాడో జనం తెలుసు కదా. కొత్తగా అన్ని కోట్లు పెట్టి సినిమా ఎందుకు తీయటం? చంద్రబాబు దొంగ తెలుసు కదా. చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు తెలుసు కదా. చంద్రబాబు రామారావు చంపాడు ఎన్టీ రామారావుని తెలుసు కదా. ఓటుకు నోటుకు 50 లక్షలు ఖర్చు పెట్టాడు, అడ్వాన్స్ ఇచ్చాడు, టీవీలో దొరికాడు కదా. 23 ఎమ్మెల్యేలు కొన్నాడు, ఎమ్మెల్యేలు కొని కొంతమంది ముఖ్యమంత్రులు చేశాడు తెలుసు కదా. చంద్రబాబు అన్ని కులాలను అమ్మలక్కలు తిడతాడు మీకు తెలుసు కదా. ఎస్టీని ఘోరంగా తిట్టాడు కదా. ఎస్టీ కులంలో పుట్టినవాడు అట పుట్టొచ్చా, అప్పర్ క్యాస్ట్లో పుట్టాలి కానీ అని లైవ్ కూడా ఉంది కదా, మీకు క్లిప్పింగ్ ఉంది కదా. ఎస్టీని ఘోరంగా తిట్టాడు కదా. వాళ్ళ ఎమ్మెల్యే గారు, ఒరే మీరు దళితులు మీకెందుకు రాజకీయాలు, దళితులు మాలా మాదిగ అందరూ ఉంటారు కదా పాపం, అంటే వాళ్ళకి రాజకీయాలు ఎక్కర్లేదా? ఒరే మీరు దళితులు అంటే వెనకబడ్డవారు మీకెందుకురా రాజకీయాలు, మాకు కావాలరా రాజకీయాలు, మాకు కావాలరా పదవులు అని ఓపెన్గా తిట్టాడు తెలుగుదేశం నాయకుడు. ఇవి జనాలు తెలుసు కదా, చంద్రబాబు తిట్టిస్తాడు కదా. ఇంక చంద్రబాబు ఏ అదో పనులు చేయలేదు మీరు చెప్పండి. కాపులను తిట్టించాడు, బ్రాహ్మణులు తిట్టాడు, నాయి బ్రాహ్మణులు తిట్టాడు, మాలను తిట్టారు, మాదిగను తిట్టారు, ఓ తిట్టాడు ఈ మధ్య ఈ నా కొడుకులను తిట్టాడు వర్ర రామయ్య, మాది కురాన్ని చదువుకున్న కురాన్ని పట్టుకొని దళితులు హీనంగా తిట్టాడు. ఇంకో తెలుగుదేశం ఎమ్మెల్యే చంద్రబాబు తిట్టాడు ఎస్టీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని. ఒక ముఖ్యమంత్రి పక్క కులాల గురించి ఇంత ఘోరంగా తిట్టి పోనీ చివరి కమ్మాళ్ళను వదిలిపెట్టాడా? కమ్మాళ్ళను కూడా వదిలిపెట్టడం. చంద్రబాబు ఎవరు వదిలిపెడతాడంటే ఓటర్లను మాత్రమే వదిలిపెడతాడు, మనుషులను వదిలిపెట్టడు. తనకి ఫలానా వాడు వ్యతిరేకం అంటే వాడి జీవితాన్ని నాశనం చేస్తాడు. ఎన్నో మడ్డేటట్లు మీకు తెలుసు, కోడి కత్తి మీకు తెలుసు, చేస్తాడు నాకు తెలియదు అంటాడు. ఇక ఇంత దుర్మార్గుడైన ముఖ్యమంత్రి గురించి కొత్తగా ఏ సినిమా తీస్తాను చెప్పండి అయ్యా? ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఇవి కాకుండా సినిమాలు నేనేం పెడతాను? ఇంకా ఏం పెట్టలా, కానీ పెట్టారు అనుకుంటారు. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్టీ రామారావు మీద సినిమా తీశారు, మండల అధ్యక్షుడు 2-3 సినిమాలు తీశారు. రామారావు గారు చెప్పారు, సార్ మీ గెటపై సినిమా తీశారంట. ఓహో అవునా, నేను చూశామండి, సేమ్ వారు నాలా యాక్ట్ చేశారు అని హుందాగా తీసుకున్నాడు. దట్ ఈజ్ ది లీడర్ క్వాలిటీస్, అది హ్యూమన్ బీయింగ్ క్వాలిటీ. నువ్వు ఎందుకు లంగా పనులు చేయాలి? వాడు సినిమా తీస్తున్నాడేమో, ఈ సినిమా తీస్తున్నాడేమో, వాడు టీవీలో పెడుతున్నాడేమో, వాడు వెబ్సైట్లో పెడతాడేమో, నెట్లో పెడతాడేమో, చూడండి డప్ప టప్ప టప్ప తీసేయండి అది తీసే. నువ్వెందుకు అధివేశాలు వేసావు? నువ్వెందుకు వెన్నుపోట్లు పడిచావు? నువ్వెందుకు అవినీతి పనులు చేస్తున్నావు? ఎందుకు లంగా పనులు చేస్తున్నావు? ఇన్ని ఏదో పనులు చేస్తావు, నీ గురించి ఏం అనకూడదు. నువ్వు ఉంది ప్రజాస్వామ్యంలో, నువ్వు మీ ఇంట్లో కూర్చుంటున్నావా? పర్సనల్ ప్రైవేట్ మనిషివా నువ్వు? నీ గురించి మేమేం మాట్లాడకపోవడానికి, చట్టం మాట్లాడదు అనుకోవడానికి నువ్వు కాదుగా, ప్రజల మనిషివని కదా నువ్వు బిళ్ళపిస్తున్నావు. కాబట్టే ముఖ్యమంత్రి అయ్యావు అని అబద్ధాలు చెప్పి మేనిఫెస్టోలో 100 రకాలు చెప్పి వీ కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై అని మరి నేను విమర్శించకుండా ఎలా ఉంటారు? బట్ నేను విమర్శించలా సినిమాలో. ఆయన మీ కార్యకర్తతో మీ లెటర్ పంపించారు, అదే నేను ఎలక్షన్ కమిషనర్ గారిని పెద్దవారిని గౌరవంగా అడుగుతున్నా. సార్ వాడెవడో పోసాని సినిమా తీశాడు, చంద్రబాబును మలయం చేయడానికి అన్నారు కదా, నేను లేదు కానీ వాడెవడో లెటర్ రాశాడని చెప్పి నాకు లెటర్ పంపించారు. సార్ ఇది న్యాయమేనా? రేపు ఊరుకో లెటర్ పంపిస్తాడు నా మీద, రోజు నేను బస్ పాస్ తీసుకుని తిరగాల్సిందేనా అమరావతి?